కడప జిల్లా భీమటం మండలం గొడ్లవేడు గ్రామ పంచాయతీలోని దళితులకు భూములను కల్పించాలని బద్వేల్ ఆర్టీఓ కార్యాలయంలో ట్రైనింగ్ అధికారి శ్రీనివాసులకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు నారాయణ ఆ పంచాయతీలోని దళితులు మీడియాతో మాట్లాడుతూ భీమటం మండలంలోని గొడ్లవేడు గ్రామ పంచాయతీలో 150 కుటుంబాలు దళితులు నివాసం ఉన్నారని, ఇంతవరకు ప్రభుత్వం భూములు కల్పించలేదని వారు వాపోయారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎంతోమంది పాలకులు మారుతున్నారు తప్ప దళితులను పట్టించుకున్న నాధురే లేరని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్ చెన్నా కృష్ణారెడ్డి మరియు సచివాలయం అధికారులు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. పంచాయతీలోని సర్పంచ్ చెన్నకృష్ణారెడ్డి దళితులపై చిన్నచూపు చూపెడుతున్నారని, దళితులకు భూములను ఇవ్వనివ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జరగబోయే అసైన్మెంట్ కమిటీలో దళితులకు భూములు కల్పించి చేయాలని వారు కోరారు. ఓకే సార్. బద్వేల్ డివిజన్ ఆర్డీఓ సార్ గారిని వడ్లవేడు గ్రామానికి చెందిన బ్రహ్మంగారం మఠాస్తులు ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన వ్యక్తులు ఈరోజు సార్ను కలిసి వాళ్ళ యొక్క ఆర్తనాదాలు చెప్పుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. కారణం ఏంటంటే నిన్న అసైన్మెంట్ కమిటీలో